अंदर की नमस्कार मित्रलारा लैक्टोज इंटॉलरेंस अंटर अंटे कొంతమంది పాలు పాల సంబంధమైన పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది గ్యాస్ ఫామ్ అయిపోయి బ్లోటింగ్ లాగా వచ్చి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండడం అసలు అరక్కపోవడము ఇటువంటి ప్రాబ్లం బాగా ఫేస్ అవుతూ ఉంటారు ఇటువంటి ప్రాబ్లంని యాక్చువల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు అంటే మన పాలలో లాక్టోజ్ అని చెప్పి ఒక గ్లూకోజ్ ఉంటుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో లాక్టేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉండాలి అది ఉంటేనే అది డైజెస్ట్ అవుతుంది యాక్చువల్గా ఈ లాక్టేజ్ అనే ఎంజైము చిన్న పిల్లల్లో బాగా ఎక్కువ ఉంటుంది విపరీతంగా ఉంటుంది చంటి పిల్లలు అందుకే వాళ్ళకు ఓన్లీ పాలే సరిపోతాయి ఏజ్ పెరిగే కొద్దీ ఆ లాక్టేజ్ ఎంజైము తగ్గిపోతూ ఉంటుంది పాలని అరిగించుకునేటువంటి కెపాసిటీ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పారు అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అరౌండ్ 60-70 ఇయర్స్ వచ్చేసరికి అసలు లాక్టేజ్ ఎంజైమే చాలా తక్కువైపోతుంది దానివల్ల వాళ్ళు పాలు అరిగించుకునే కెపాసిటీ వాళ్ళకి బాగా చాలా తక్కువైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది చిన్న పిల్లల్లో మాత్రం యాక్చువల్గా రాదు అది లాక్టోజ్ ఇంటాలరెన్స్ రావాలంటే అబౌవ్ 6 ఇయర్స్ అంటే అది చాలా రేర్ కండిషన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ వస్తుందని చెప్పి డిసైడ్ చేశారు కొంతమంది పెద్దవాళ్ళకి వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే పాలు నాకు పడవు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెట్టేస్తారు పూర్తిగా అవాయిడ్ చేస్తే ఓకే ఇంటాలరెన్స్ ఉందని చెప్పి అవాయిడ్ చేస్తే మనకు బాగానే ఉంటుంది కానీ బట్ దాంట్లో ఉండేటువంటి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది కదా కాల్షియం మనం చాలా తక్కువైపోద్ది దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్ ఆ మిల్క్ ప్రోటీన్ మనం మిస్ అయిపోతాము ప్లస్ దానివల్ల వచ్చే దానివల్ల ఏమవుతుంది బోన్స్ కాస్త వీక్ కావడము ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రావడం ఇప్పుడు కాల్షియం వచ్చేటువంటి పదార్థాలు మిగతా వేరే ఉన్నాయని చెప్పి మనం చెప్పినాం ఎనుబులు కానీ ఇటువంటి కానీ ఇవన్నీ పాలు తీసుకున్నంత ఫ్రీక్వెంట్గా మనం తీసుకోలేం కదా ఎందుకంటే మన ఫుడ్లో ఇది పాలు ఏ విధంగా అయితే పాలు పాల సంబంధమైన పదార్థాలు ఏ విధంగా అయితే పార్ట్ ఆఫ్ ద ఫుడ్ అయిపోయాయో ఆ విధంగా అయితే మిగతాయి కావు కదా జీలకర్ర కానీ లేకపోతే ఈ లైమ్ పీల్ కానీ అలా మనం చేసుకోలేదు చాలామందికి మ్యాక్సిమం ఇండియన్స్కి అయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ అంటే మనం లంచ్ తీసుకున్నా డిన్నర్ తీసుకున్నా చివరిలో మజ్జిగ పెరుగు లేకపోతే పాలు కొంతమంది పాలు కూడా కలుపుకొని తింటారు సో ఇటువంటిది ఒక పార్ట్ అయిపోయింది అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేసరికి కాఫీ టీ కూడా వస్తాయి మనకు ఈ లస్సీలు తాగడము ఇటువంటి సమ్మర్ వచ్చిందనుకోండి బాగా ఈ లస్సీలు తీసుకోవడం ఇటువంటివి చేస్తుంటారు సో ఇలా మనకు తెలియకుండానే ఒక కల్చర్ అనేది డెవలప్ అయిపోయినప్పుడు మనము ఇంత విరివిగా దాన్ని వాడలేం అందువల్ల కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఉంటాయి అంటే పాల వల్ల వచ్చేటువంటి మిగతా బెనిఫిట్స్ మనం మిస్ అయిపోతాం ఆస్టియోపోరోసిస్ అనేది బాగా డెవలప్ అవుతుంటారు అంటే ఆ బోన్స్ వీక్ కావడము ప్లస్ గుల్లబారిపోవడం ఎప్పుడన్నా కింద పడితే ఫ్రాక్చర్ లాంటివి కావడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈవెన్ లే మ్యాన్ కూడా ఏమాత్రం నాలెడ్జ్ లేనివాడు కూడా కాల్షియం కావాలి అంటే పాలు పాల సంబంధమైన పదార్థాలు తీసుకోవాలి సో ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందని చెప్పి మనం ఎప్పుడైతే వాటిని అవాయిడ్ చేస్తామో వీ లూజ్ ఆల్ ది బెనిఫిట్స్ ఇవన్నీ పోతాయి సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని ఆల్టర్నేటివ్స్ మనం ఒక వీడియోలో కూడా చేస్తున్నాం కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ ప్రకారం డాక్టర్ శాన్వియానో అని చెప్పి ఈయన యుఎస్ నుంచి ఆయన పోస్ట్ చేస్తున్నారు ఆయన ఏం చెప్పారంటే ఆయన చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం యాక్చువల్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉండదు దాన్ని పక్కన పెట్టాలి యాక్చువల్గా వాళ్ళకి ఎనిమల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఈ నాన్ వెజ్ అంటే ఎనిమల్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అందుకే మిల్క్ కూడా డైజెస్ట్ కావట్లేదు అంతే తప్ప స్పెసిఫిక్గా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని చెప్పి దాని పేరు పెట్టకూడదు అని చెప్పారు ఆయన ఏం సజెస్ట్ చేస్తారంటే యాక్చువల్గా మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియా అని చెప్పి ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్లో సారీ స్మాల్ ఇంటెస్టైన్స్ మనకు ఉంటుంది ఉన్నప్పుడు ఈ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని ప్రాపర్గా ఏ ఫుడ్ తీసుకుంటే దానికి తగినట్టు అడాప్టేషన్ జరగగలిగేటువంటి కెపాసిటీ బ్యాక్టీరియాకు ఉంటుంది ఆ బ్యాక్టీరియా మారుతుంది మన అవసరానికి తగినట్టు మారుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కండిషన్లో మనం ఉంది అని చెప్పి అవాయిడ్ చేయడం కన్నా వాటిని మెల్లమెల్లగా పెంచడం బెటర్ అంటే
ఇప్పుడు పాలు ఓన్లీ పాలే తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ అమౌంట్లు తీసుకోవద్దు అని ఆయన సజెస్ట్ చేస్తున్నాడు. అంటే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ నుంచి ఎవరైనా బయటపడాలి అంటే కొద్ది కొద్దిగా చిన్న చిన్న అమౌంట్స్తో తీసుకోవాలి. మీరు ఫుల్ కప్పు ఫుల్ గ్లాస్ తాగకుండా ఫస్ట్ ఒక పావు గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. తీసుకొని గ్రాడ్యువల్గా ఒక 1 వీక్ దాన్ని కంటిన్యూ చేయాలి. తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొంచెం పెంచాలి. ఆ తర్వాత ఇంకొంచెం అలా స్టెప్ బై స్టెప్ దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక 2-3 మంత్స్ చేసేసరికి మీకు ఏ సిమ్టమ్స్ అయితే ముందుగా బ్లోటింగ్ సిమ్టము, అరకపోవడము, తేనుపులు రావడము ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి రావు, అవి పూర్తిగా మాయమైపోతాయి. నార్మల్ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మీరు కూడా తయారవుతుంది, మీ బాడీ కూడా తయారవుతుందని చెప్పి రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశారు. అందులో కూడా డైరెక్ట్గా పాలు తీసుకునేదానికన్నా కూడా మజ్జిగ అనేటివి చాలా ఈజీగా డైజెస్ట్ చేస్తుంది బాడీ అని చెప్తున్నారు. అందుకే మిల్క్ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే కానీ మజ్జిగ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో కూడా పులిసిన మజ్జిగ అనుకోండి, ఇంకాస్త ఫర్మెంటెడ్ అయి ఉంటాయి అవి. దానితో ఉన్నటువంటి లాక్టేజ్ ఎంజైమ్ కూడా దాని మీద ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి లాక్టేజ్ ఎంజైమ్ కూడా దాని మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన గ్రీన్ బ్యాక్టీరియా ఏదైతే బాడీలో ఉందో అది ఈ పులిసినటువంటి పదార్థాలు తీసుకుంటే దానికి ఫుడ్ అనమాట, అది ఇంకా పెరుగుతుంది బాగా. అది పెరిగేసరికి దాన్ని ఈజీగా డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీకి పెరుగుతుంది. కాబట్టి లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చిందని చెప్పి అవాయిడ్ చేయొద్దు, మిగతా పదార్థాలతో కలిపి తీసుకోవాలి. అంటే ఇప్పుడు పాలు తీసుకోవాలంటే ఓన్లీ పాలే తీసుకోవద్దు, పాలతో పాటు మరి ఈ కార్న్ఫ్లేక్స్ లాంటివి ఉంటాయి, ఓట్స్ ఉంటాయి, ఓట్ మీల్ లాంటివి ఉంటాయి, ఇటువంటివి మిక్స్ చేసి కొంచెం తీసుకోవడం బెటర్. దానివల్ల మీకు అంతగా ఎక్కువ సింప్టమ్స్ కనిపించవు. స్టార్టింగ్ తీసుకోగానే కొంచెం సింప్టమ్స్ కనిపిస్తాయి, కానీ రెగ్యులర్గా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే బాడీకి అడాప్టబిలిటీ అనేది ఒకటి తయారవుతుంది, దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడి దాన్ని డైజెస్ట్ చే అంటే మీకు సింప్టమ్స్ అయితే ఇవ్వదు, క్రాజువల్గా డైజెస్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది. ఇన్ కేస్ డైజెస్ట్ చేసుకోకపోయినా కానీ అది మోషన్ వెళ్ళిపోతుంది, కానీ మీకైతే ఎటువంటి సింప్టమ్స్ అయితే ఇవ్వవు అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా సరే లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం వీళ్ళు దీన్ని ట్రై చేయండి. మీరు చేసుకునేటప్పుడు దీనితో మిక్సీ చేసి తీసుకోవడం బెటర్, బనానా అరటిపండుతో తీసుకోవడం బెటర్ పాలు. అలాగే పెరుగు ఓకే కొంతవరకు దాని మీద వెన్న తీసేసి తీసుకోవడం. మరి ఈ చీజు బటరు ఇటువంటివన్నీ ఏంటంటే కొంచెం హార్డ్ టు డైజెస్ట్ ఉంటాయి, మామూలుగానే హార్డ్ టు డైజెస్ట్ ఉంటాయి. అటువంటప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే ఇంకా డైజెస్ట్ కావడానికి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకని లైట్గా ఉండేవి తీసుకోవాలి. ఇప్పుడు మిల్క్ తీసుకోవాలంటే ఫుల్ మిల్క్ చిక్కగా ఉండే మిల్క్ తీసుకోకుండా పల్చటి మిల్క్ తీసుకోవాలి. దాంట్లో కూడా స్టార్టింగ్ స్కిమ్ మిల్క్, వెన్న తీసేసినటువంటి పాలు తీసుకోవడం, తర్వాత నార్మల్ మిల్క్ తీసుకోవడం, దాని నుంచి హోల్ మిల్క్ తీసుకోవడం, ఇలా గ్రాడ్యువల్గా దాని కన్సిస్టెన్సీ పెంచి బాడీకి డైజెషన్ కెపాసిటీని దానికి అలవాటు పడే అడాప్టబిలిటీని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఉంటే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఒక ప్రాబ్లమే కాదు, మీ బాడీ ఆటోమేటిక్గా దానికి అలవాటు పడిపోతుంది. అందుకని పాలను అవాయిడ్ చేయకుండా బాడీకి మెల్లగా అలవాటు చేసి దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ని మాత్రం మీరు పొందకుండా చూసుకోండి. మీ బోన్ హెల్త్ని, జాయింట్ హెల్త్ని, జనరల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. బాగుంది కదండి, ట్రై చేయండి. ఎవరికైనా పాలు పెరుగు ఇటువంటి పదార్థాలు పడకపోతే వాటిని అవాయిడ్ చేయొద్దు, చాలా లాస్ అవుతారు. మీరు మెల్లమెల్లగా దానికి బాడీ అలవాటు పడేటట్టు చేసుకోండి, దానివల్ల బెనిఫిట్ బాగుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు. అక్కడ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్తే.